పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వివి నగర్ ఎస్ఎంఆర్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో చర్చ్ నిర్మాణం కోసం కట్టిన గోడలను జేసీబీతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పడగొట్టారని పాస్టర్ అనిల్ ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. వివి నగర్ మార్కెట్ యార్డ్నందు నూతనంగా చర్చ్ ఆలయాన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటే మరి కొంతమంది ముష్కరులు దీన్ని కుట్రం చేస్తూ పడగొట్టాలని చెప్పి నిన్న ఆగస్టు 15 చేయడం జరిగింది. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇక్కడున్న దళితులకి క్రైస్తవులకి స్వతంత్రం రాలేదని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. దయచేసి ఈ ప్రభుత్వమే ప్రభుత్వం వారే కానీ ఇక్కడ ఉన్న పాలకులే కానీ ఈ చర్చ్ విషయంలో కనుక మీరు ఇబ్బంది పెట్టాలన్నా దీన్ని కూల్చివేయాలన్నా సరే మేము ప్రాణ త్యాగాలకైనా సరే సిద్ధపడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నానని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇక్కడ మా డబ్బులతో మేము మా స్థలాల్లో మేము చర్చి కట్టుకుంటుంటే ఆపడానికి మీరెవరో మీకెవరో ఈ అధికారులు ఇచ్చారని చెప్పి నేను క్లుప్తంగా ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను. మీకేమన్నా దయ ఉంటే క్రైస్తవుల మీద, మీకేమన్నా క్రైస్తవుల మీద ప్రేమ ఉంటే మీరు ఒక 5 లక్షలు 10 లక్షలు డొనేట్ చేసి ఇక్కడ నిర్మాణం చేయాల్సింది పోయి మీరే బుల్డోజర్లతోటి మున్సిపాలిటీ సిబ్బందులతోటి దీన్ని విధంగా పాడు చేయడం నాశనం చేయడం చాలా బాధాకరం. ఎక్కడ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ క్రైస్తవులపై దాడి జరిగితే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరం 50వ డివిజన్లో నిమ్మకాయల యార్డ్ మార్కెట్ యార్డ్ దగ్గర ఆ చర్చి నిర్మాణాన్ని మరి నిన్నటి దినాన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేమందరం కూడా ఆ వేడుకల్లో ఎంతో మరి జాతీయ భావాన్ని మరి చాటు చెప్పుకుంటూ యేసుని ఆరాధించుతున్నటువంటి మరి ఆ నూతనంగా కట్టబడుచున్న ఆ మందిరంలో మరి అనేక మంది అనగా జేసీపీ తీసుకొచ్చి నిన్నటి దినాన మరి గోడలు కూల్చివేయటం జరిగింది. అది గడిచినటువంటి దినాల్లో ఆ ప్రియ నాయకులు ఆ డిప్యూటీ సీఎం గారు మరి ఆలనాని గారు మరి ఎంతో మమ్మల్ని ప్రేమించి మరి వారు పట్టాలు ఇచ్చారు. వారు మాకిచ్చినటువంటి పట్టాల్లోనే మరి మేము రేకుల షెడ్ వేసుకుంటే మరి నిన్న కొంతమంది అధికారులు వచ్చి జేసీపీతో దాన్ని దాడి చేయడం జరిగింది. కాబట్టి మరి గడిచినటువంటి దినాల్లో ఆ జగనన్న ఎవరైతే మన ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు సీఎంగా కాకముందు మరి ఉండి మండలం ఉండి నియోజకవర్గంలో గణపవరంలో ఇదిగోండి ఒకసారి ఇక్కడ చూస్తే చర్చి మీద దగ్గర 2-3 వేల మంది మరి అడ్డం పడితే కానీ అప్పుడు అధికారులు ఇక్కడ నుండి కదలలేదు, జేసీపీలు తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి దయచేసి మరి అది ప్రభుత్వం మా ఎందు దయ ఉంచి, ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం మరి యంత్రాంగాన్ని గౌరవిస్తాం. ఎప్పుడూ కూడా మేము ప్రభుత్వం కొరకు, యంత్రాంగం కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయితే అందరూ రూపాయి వేసుకొని కట్టుకుంటున్నటువంటి మా పట్టా స్థలాల్లో మేము మరి రేకుల షెడ్ టెంపరీగా రేకుల షెడ్ వేసుకొని ఆరాధన చేసుకోవడానికి మరి కట్టుకుంటున్నటువంటి ఈ చర్చి నిర్మాణాన్ని మరి కూల్చివేయటం అనేది చాలా బాధగా ఉంది. ఎందుకనంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ మైనారిటీ ఈ సమాజానికి ఇంకా స్వతంత్రం రాలేదా అనేటువంటి అనుమానం వచ్చేటువంటి పరిస్థితి మరి మేము గమనించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మరి మమ్మల్ని ప్రేమించి, ఇప్పటి వరకు మమ్మల్ని ఎలాగైతే ప్రేమించారో అలాగే మమ్మల్ని ప్రేమించి ఈ చర్చి నిర్మాణాన్ని మరి జేసీబీతో మరి పడేసి కట్టుతున్నటువంటి నిర్మాణాన్ని పడేస్తున్నటువంటి ఆ పరిస్థితి మరి ఈరోజు కూడా వచ్చి పడేస్తామని మరి కొంత సమాచారం వచ్చింది. కాబట్టి దయచేసి ఈ చర్చి నిర్మాణాన్ని గనుక మీరు ఆపాలని సవినయంగా సంఘపక్షాన గ్రామపక్షాన దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ఇది ఒక వివి నగర ఏలూరు క్రైస్తవ్యానికే మచ్చ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ్యం, భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యానికి అంతటికి కూడా ఇది మరి మచ్చని నేను బాధపడుతూ దయచేసి మరి ఎందుకంటే ఈ విషయాలు అందరికీ తెలియదు. క్రైస్తవులకు కనుక తెలిస్తే, రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరికీ తెలిస్తే ఒక్కసారి బొగ్గుమంటారు. కాబట్టి మరి అలాంటి పరిస్థితులు మరి ప్రభుత్వం వారు మమ్మల్ని మా ఎందు దయ ఉంచి ఈ యొక్క కార్యక్రమాలు, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి మరి ప్రియ ముఖ్యమంత్రి గౌరవ